తర్వాత మరి ఆర్డినెన్స్ ద్వారా మన ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలాల్ని ఆ రోజు గుంజుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇదే బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన ప్రభుత్వం ఇవాళ కొంతమంది నాయకులు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు కేసీఆర్ గారిని గద్దె దించుతారంట కేసీఆర్ గారిని గద్దె దించాలని చెప్పి పగటి కళ్ళలు కంటా ఉన్నారు పగటి కళ్ళలు కంటూ మరి అదేమంటారు తుపాకీ రాయుడిలాగా గొప్ప గొప్ప డైలాగులు చెప్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నా 2000 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఆయన అప్పుడున్న పార్టీకి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్తుడో అన్న రోజున ఆయన ప్రజల్లోకి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక అస్తిత్వాన్ని ఇచ్చి మనం అంటూ తెలంగాణ ప్రజలు మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం కాబట్టి ఇవాళ మనం 24 గంటల కరెంట్ కానీ మన రైతాంగానికి మన సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే రైతు బంధు కార్యక్రమం కానీ ఇవాళ చేస్తున్న ఇందాక కలెక్టర్ గారు చెప్పిన కంటి వెలుగు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు కానీ కళ్యాణలక్ష్మి జాతి వారం ద్వారా ఎన్నో మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇచ్చే చెక్కుల విషయంలో కానీ లేకపోతే రైతు బీమా పథకం ద్వారా ఒక రైతు సహజ మరణం పొందినా కూడా 10 రోజుల్లోనే వారి ఇంటికి ఇచ్చే 5 లక్షల రూపాయల డబ్బు కానీ లేదా ఇతర అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇవాళ సాయంత్రం వరకు కూడా నేను చెప్పగలను కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఈ మంచి పనులు ఆయన చేయటం తప్ప అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి నీలాంటి వాడు వాళ్ళు ఎవరి వల్ల కూడా కాదు సరే నీకు డబ్బు వచ్చి ఉండొచ్చు ధనం మోపైంది నీ వెనకాల లేదా బాగా 100,000 కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చు కాక కానీ కేసీఆర్ గారు తెలంగాణ చిత్రశుద్ధి ముందు నీ డబ్బు కానీ నీ దస్కం కానీ అహంకారం కానీ తృణీకరిస్తుంది తెలంగాణ ప్రజలు అట్లనే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అంటే గతంలో ఖమ్మం లేదా ఇవాళ భద్రాద్రి కోటగూడెం జిల్లా ప్రజలందరూ కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా నిలుస్తారని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం అందుకనే వెచ్చ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారిని మనం బలోపేతం చేయాల రాబోయే రోజు ఇంకొక 6 నెలల తర్వాత ఎలక్షన్ ఎట్లా వస్తుంది మీరు మెచ్చ నాగేశ్వరరావు గారి యొక్క మరి నాయకత్వంలో తప్పకుండా ఈ అసరంపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసుకొని అభివృద్ధికి చిరునామాగా అసరంపేట నిలుపుకోవాలి అని అంటే మన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మన ప్రభుత్వంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం ఇవాళ ఖమ్మం వస్తే మీరు ఎట్లయితే వెలుగుని జిలుగుల ఖమ్మాన్ని మీరు చూస్తున్నారో అట్లనే అసరంపేటని ఒక 3-4 నెలల్లోనే తయారు చేసి అసరంపేట ప్రజలకి అప్పచెప్తాం రాబోయే రోజుల్లో ఒక మరి ఆదర్శవంతమైన మున్సిపాలిటీ కూడా అసరంపేట తయారు చేసి మీకు అప్పచెప్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఒక పక్కకు ఉండొచ్చు మీరు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం నుంచి కొంత దూరం అయినా కూడా అసరంపేట నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం భావిస్తూ ఉంటా నేను మీ అందరికి మళ్ళీ చెప్తా ఉన్నా ఎప్పుడు కావాలన్నా నేను వస్తా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వస్తా ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం అని చెప్పి నా సహాయ శక్తులా నేను కృషి చేసి ఇక్కడ ప్రజలకి సేవలు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను చేతులు జోడించి మీకు తెలియజేసేది ఒక్కటే కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ లక్ష లేకపోతే ఈ రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన ఇస్తారు చేయాలని చెప్పి గతంలో ఎవరైతే తయారయ్యారో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా రాబోతా ఉన్నారు ఆ తెలంగాణను రక్షించుకోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీ అందరూ కూడా బలపరచాలని చెప్పి అచ్చరావుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ వేదిక ద్వారా నేను పిలుపునిస్తూ మరొకసారి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ కూడా మా ఆర్టీఏ కార్యాలయం ద్వారా సేవలు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. థాంక్యూ వెరీ మచ్.